వెల్కమ్ బ్యాక్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన రాళ్ల దాడి జరిగింది అంటూ వస్తున్న ప్రచారాన్ని అయితే ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. అయితే ఈ సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగి కిటికీ అద్దాలు పగిలాయని వివరణ ఇచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని అన్నారు. ఇక మరోవైపు జగన్ పైన రాళ్ల దాడి జరగలేదని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రెడ్డిగా పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన రాళ్ల దాడి జరిగిందంటూ ప్రచారం అయితే వస్తోంది. అయితే దీనికి సంబంధించి అయితే పార్టీ తీవ్రంగా ఖండించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, అసలు ఏం జరిగింది? జగన్ పైన రాళ్ల దాడి జరగలేదు అంటూ డిఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? యా, గుడ్ మార్నింగ్ మమత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించడానికి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో పులివెందులకు వచ్చారు. ఆ టైంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి జనాలు, కార్యకర్తలు అందరూ జగన్ చూడడానికి లోపలికి ఒకసారిగా రావడంతో పక్కనే ఉన్నటువంటి కిటికీ అద్దాలు వీళ్ళ తోపులాటలో పగిలిన మాట అయితే వాస్తవమే. అది ఒక్కసారిగా అద్దం పగిలి కింద పడడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పక్కకు జరిపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ పులివెందులలో ఆ రాళ్ల దాడి జరిగింది జగన్ పై అంటూ చాలా వరకు ప్రచారం జరిగింది. వైసీపీ తీవ్రంగా ఖండించాయి. ఉన్నటువంటి ఆ పార్టీ ఆఫీస్ లో కానీ కానీ ఎటువంటి నినాదాలు జరగలేదు. కేవలం జనాలు అక్కడికి వచ్చినటువంటి ఆ సమయంలో ఆ తోపునాటలో ఒకరికొకరు దొబ్బుకోవడంతో అక్కడ కిటికీ అద్దాలు పగిలాయి. సంబంధించి పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. రాత్రి 10 వరకు కూడా జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి వినతులు స్వీకరించడంతో పాటు ఫలితాల అనంతరం మొదటిసారి కడప జిల్లా పులివెందులకు రావడంతో జనాలు భారీగా అక్కడికి రావడము, జగన్ తో అభిమానంగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో అక్కడ జరిగినటువంటి తోపులాటే తప్ప అక్కడ ఎటువంటి రాళ్ల దాడి జరగలేదన్న విషయాన్ని అయితే క్లారిటీగా చెప్పచ్చు. ఈ రోజు 2 రోజు కూడా వైఎస్ జగన్ ఆ పర్యటన కొనసాగబోతోంది. ఆ కార్యకర్తలతో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్తో పాటు కొంతమంది లీడర్లు కూడా ఈరోజు కలిసే అవకాశాలు ఉన్నాయి. కేడర్ కు భరోసా కల్పించడంతో పాటు కార్యకర్తల నుంచి వచ్చేటువంటి వినతులు కూడా ప్రజలు స్వీకరిస్తా ఉన్నారు. కాబట్టి నిన్న జరిగినటువంటి దాడిని ఇటు వైసీపీ శ్రేణులు ఖండించడంతో పాటు పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.